ஓஹி கல்வரி சந்தேஷம் மகிமோன்னதுனி சங்கல்பம் ஊஹின்சினந்தலு சஃலத்தனிச்சே மகிம காபரி சந்தேஷம் இஹ பரமுலனு ஏகமு சேசே தஹின்சு அக்னி சந்தேஷம் ரோஹி கல்வரி சந்தேஷம். தேவுனிக்கு ஸ்தோத்திரம், ஹல்லேலூயா. கிறிஸ்து நந்து பிரியமైన ரோஹி கல்வரி சந்தேஷம் టీవీ వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాగందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? దేవుని యొక్క మహాకృపలో ఈ రీతిగా మరొకసారి మిమ్మల్ని అందరినీ దర్శించడానికి దేవుడు కృప చూపాడు. అందును బట్టి దేవదేవునికి వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. చూడండి, ఈరోజు మన అంశభాగం 1 పేతురు 5:8. ఆ కింద లేఖన భాగాన్ని నేను చదువుతాను. దయవంచి మీరు కూడా నాతో పాటు మీ యొక్క బైబిల్ను చూడవలసిందిగా ప్రేమతో కోరుచున్నాను. మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచు తిరుగుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృపగల మా యేసుస్వామి, నీకు వెళ్ళలేని స్తుతులను స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా జీవితాల్లో మరొక నూతన ఎపిసోడ్ ఇచ్చి ఈ రీతిగా మా ప్రియ వీక్ష కుటుంబాన్ని దర్శించడానికి మీరు ఇచ్చిన మహాభాగ్యం బట్టి నీకు స్తోత్రం. చదవబడిన లేఖన భాగాన్ని ఏ రీతిగా విశ్లేషించుకోవాలో అల్పనైనా నీ ఆత్మతో నింపమని, నాకు మీరు బోరగా ఉండమని, చేరువచ్చిన మా ప్రియులను దర్శించమని, వారితో మీరు నేరుగా మాట్లాడమని, ఈ పరిచర నానాటికి వర్ధలు చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ కార్యక్రమం నిజంగా మీరు రెగ్యులర్గా చూస్తున్నట్టు, ఎంతగానో ఈ కార్యక్రమం మీ ఆశీర్వాదానికి దోహదపడుతున్నట్టుగా, మీరు ఎన్నో విషయాలు తెలుసుకున్నట్టుగా, తద్వారా మీరు దీవించబడుతున్నట్టుగా, మీరు ఆత్మీయంగా ఎదగడానికి ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతున్నట్టుగా, మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. చూడండి, ఈరోజు మనం చదువుకున్న లేఖన భాగంలోంచి కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. ప్రియులారా, పేతురు రాసిన 1 పత్రిక 5:8 అంటున్నాడు, మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎప్పుడు ఎవరిని మృంగుదామా లేక మృంగుదునా అని వాడు ఎదుకుచూ తిరుగులాడుచున్నాడట. చూడండి ప్రియులారా, ఈ యొక్క అంశం మీద ధ్యానించే ముందు కొంచెం మనం లోతుగా అధ్యయనం చేస్తే, Luka 10:30 చూస్తే, ఒకడు యెరూషలేమును విడిచి యెరికోకు వెళ్తూ ఉండగా, యెరూషలేము అనగా దేవుని సన్నిధి, దేవుడు నివసించే స్థలము, పరిశుద్ధ స్థలము, ప్రభు నివాస స్థలము, అది దేవుని యొక్క మందిరానికి, దేవుని యొక్క నివాస స్థలానికి అది సాదృశ్యమైంది. ఎరుకు అనగా లోకము, శాపము లేక పాపము, ఈ మనము ఈ యొక్క లోకానికి సాదృశ్యమైనది. సో యెరూషలేమును విడిచాడు, యెరికోకు వెళ్తున్నాడు, మార్గ మధ్యములో దొంగల చేతిలో చిక్కాడు. అతడు ఆ దొంగలు అతన్ని పట్టుకున్నారు, కొట్టారు, చొక్కా తీశారు, తిరిగి అతన్ని బాగా కొట్టారు, గాయాలైనవి, కొన ప్రాణంతో విడిచి వెళ్ళారు. ఆ మార్గమున ప్రియులారా, ఒకడు యాజకుడు వెళ్తాడు, లేవీడు వెళ్తాడు, వారెవరు కూడా అతన్ని చూస్తారు, వెళ్ళిపోతారు. కానీ అతడు మాత్రము ఆ కొన ఊపిరితో, ఆ కొర ప్రాణముతో అల్లాడిపోతూ ఉంటాడు, మూలుగుతూ ఉంటాడు. ఎప్పుడైతే అతను యెరూషలేములో ఉన్నంత వరకు నెమ్మదిగా ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు, దేవుని యొక్క కాపుదలలో ఉన్నాడు. ఎప్పుడైతే తాను యెరూషలేమును విడిచాడో, ఈ ఎరుకోకు ప్రవేశిస్తున్నాడో, ఎరుకోలో వెళ్తున్నాడో, లోకంలో కలిసిపోయాడో, లోకంలో సంచరిస్తున్నాడో, దేవునికి దూరస్తుడిగా జీవిస్తున్నాడో, వెంటనే మనం చదువుకున్న మూలవాక్యము, మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎప్పుడు ఎవరిని మృంగుదామా అని వాడు తిరుగుచూ ఎతుకులాడుచూ ఉన్నట్టుగా పేతురు చెప్తున్నాడు. అట్టి తిరిగే ఆ అపవాదికి ఇదిగో ఈ యెరూషలేము నుంచి ఎరుకోకి వెళ్ళే ఇతడు దొరికాడు. అవును, దేవుని సన్నిధిని విడిస్తే, దేవుని సన్నిధిలో లేకపోతే, దేవుని దగ్గర లేకపోతే, లోకములో ఉంటే, పాపములో ఉంటే, యెరూషలేములో లేకపోతే అయిపోతాం మన జీవితం. ఇదిగో అతడు యెరూషలేమున్నంత కాలం బాగున్నాడు, యెరూషలేము ఉన్నప్పుడు క్షేమంగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, ఏ దొంగ అతన్ని పట్టుకోలేదు, ఆ దారి దోపిడిగాడు తను దాడి చేయలేదు, ఏ దుష్టుడు తను ముట్టడానికి తనకు అధికారం లేదు. ఎప్పుడైతే యెరూషలేమును విడిచాడో, ఎరుకో వైపు పయనమయ్యాడో, ఎరుకోలోకి ప్రవేశించాడో, లోకంలో కలిసిపోయాడో, లోకంలో సంచరిస్తున్నాడో,
ఇదిగో మన విరోధైన సాతాన్ అపవాది గర్జించు సింహం వలె తిరుగుతున్నటువంటి ఆ సాతాను అతన్ని దోసుకున్నట్టుగా, అతన్ని మరి గాయపరిచినట్టుగా, తనను కొట్టినట్టుగా, స్వర్కించినట్టుగా, గాయముల చేత కొన ఊపిరితో అతను అల్లాడిపోతున్నట్టుగా ఆ మార్గ మధ్యములో లేక ఆ మార్గమున యాజకుడు వెళ్ళాడు, లేవీయుడు వెళ్ళాడు, వాడిని చూసి దాటుకొని వెళ్ళిపోయాడు. కానీ ఒక సమరీయుడు వచ్చాడు, ఆ కొన ఊపిరితో అల్లాడిపోతున్నటువంటి ఆ వ్యక్తిని చూశాడు, అతని మీద జాలిపడ్డాడు, తన గాయాలు కడిగాడు, తనను దగ్గరికి తీసుకున్నాడు, నీళ్ళిచ్చాడు, చక్కగా పరిచర్య చేశాడు, తిరిగి ఒక పూట కూలి వాని వద్దకు తీసుకెళ్ళాడు, తన కోసం 2 దేనారాలు ఇచ్చాడు, అతనికి భోజనం పెట్టించాడు. ఇతన్ని జాగ్రత్తగా చూసుకో, తిరిగి నేను వస్తాను, ఒకవేళ ఇతని నిమిత్తం నువ్వేదైనా ఖర్చు చేస్తే తిరిగి నేను నీకు ఇస్తానన్నాడు. ఎంత ఆశ్చర్యం! యెరూషలేములో ఉన్నంత వరకు నెమ్మదిగా ఉన్నాడు, అతని మీదకి ఎవరు దాడి చేయలేదు. ఏ దొంగ, ఏ దారి దోపిడిగాడు, ఏ సాతాను యొక్క దాడులు తన మీద ప్రభావం చూపలేదు. ఎందుకంటే లోకంలో ఉన్నవానికంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు కాబట్టి ఆ గొప్పవాని సన్నిధిలో, దేవుని సన్నిధిలో, ఆ యెరూషలేములో అతను నివాసం ఉన్నంత వరకు క్షేమంగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు, పరిశుద్ధంగా ఉన్నాడు. ఎప్పుడైతే యెరూషలేమును దాటాడో, యెరికోలో ప్రవేశించాడో, దొంగల చేతికి చిక్కాడు. వాక్యం వెంటనే, ప్రియ వీక్షక, నువ్వు ఎలా ఉన్నావు? దేవుని సన్నిధిలో లేకపోతే నీ జీవితంలో ఎన్నో దాడులు, దుష్టుడు నిన్ను గర్జించు సింహం వలె ఇదిగో వాడు ఎతుకుతూ ఉన్నాడట, భూలోకం అంతా సంచరిస్తూ ఉన్నాడు. ఎవరిని మృంగాలా అని, రే అనక పగలనక, స్త్రీ అనక పురుషుడనక, చిన్న అనక పెద్ద అనక, వృద్ధుడు లేదు, సెలవు దినము లేదు, ఆదివారం లేదు, రాత్రి లేదు, పగలు లేదు, పట్టణము లేదు, పల్లె లేదు, విద్యావంతులు లేదు, లేక పామరులు లేదు. ఎవరైతే దేవుని సన్నిధిలో ఉండరో, ఎవరైతే యెరూషలేమును విడిచి అనగా దేవునికి దూరస్తులుగా, లోకానికి దగ్గరగా, ఇదిగో లోకంలో సంచరిస్తున్న వారు అపవాది చేతిలో, సాతాను యొక్క దాడుల్లో, లేక సాతాను యొక్క కుయుక్తులకు లోనై, తద్వారా వారి జీవితాల్లో ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇక్కట్లు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో రకరకాల శోధనలు. వాక్యం వింటున్న ప్రియ వీక్షక, నువ్వు ఎలా ఉన్నావు? ఇతడైతే దొంగల చేతిలో చిక్కాడు, అతడైతే కొట్టబడ్డాడు, అతడైతే కొన ఊపిరితో ఉన్నాడు, నువ్వే స్థితిలో ఉన్నావు? నిజంగా నువ్వు ఏ దాడిలో అపవాది చేత చిక్కబడి ఉన్నావు? సాతాను నిన్ను ఎలా దోసుకున్నాడు? నిన్ను ఎలా గాయపరిచాడు? నిన్ను ఎలా నెమ్మది లేకుండా చేస్తున్నాడు? ఏ నిందల చేత, ఏ అవమానముల చేత, ఏ నొప్పి లేక బాధ, ఏ శ్రమ, ఏ విధమైనటువంటి కీడు నీ జీవితంలో ప్రవేశించింది? యెరూషలేములో ఉన్నంత వరకు, దేవుని సన్నిధిలో ఉన్నంత వరకు, దేవుని మాట విన్నంత వరకు, దేవునితో తన యొక్క జీవితంలో ముందుకు సాగినంత వరకు క్షేమస్థితిని చూశాడు, ఆరోగ్యాన్ని చూశాడు, సంతోషాన్ని చూశాడు, ఆనందాన్ని చూశాడు, ఆశీర్వాదాన్ని చూశాడు, నెమ్మదిని చూశాడు, ఆరోగ్యాన్ని చూశాడు. ఎప్పుడైతే యెరూషలేమును విడిచాడో, ఇదిగో దొంగల చేతిలో చిక్కాడు, కొన ఊపిరితో నిజంగా అతడు ఉన్నాడు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, మరణానికి దగ్గరలో ఉన్నాడు, శరీరం అంతా గాయములతో ఉన్నది, సొక్కా అంతా చినిగిపోయింది, పిల్లారా, ఇదిగో కొట్టబడ్డాడు, అతన్ని దోసుకున్నాను. వీక్షక, నువ్వు ఎలా ఉన్నావు? ఏ విషయంలో నువ్వు సాతానికి చిక్కావు? ఏ విషయంలో సాతాను నిన్ను దోచుకున్నాడు? ఇదిగో ఈ దొంగలు ఇతన్ని దోచుకున్నారు, ఇతన్ని కొట్టారు, గాయపరిచారు, ఇతన్ని శ్రమ పెట్టారు, సొక్కా అయి తీసుకున్నారు, దాన్ని స్వాధీనపరచుకున్నారు. ప్రియులారా గమనించండి, ఎలా ఉన్నావు? సాతాను నిన్ను ఎలా దోసుకున్నాడు? ఇతడైతే కొర ఊపిరితో ఉన్నాడు, నువ్వే స్థితిలో ఉన్నావు? నిందల్లో ఉన్నావా? అవమానంలో ఉన్నావా? శ్రమంలో ఉన్నావా? బాధల్లో ఉన్నావా? అయితే పరిశుద్ధాత్మదేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీకున్నటువంటి ఆ దుఃఖం నుంచి విడుదల, నీకున్నటువంటి ఆ వేదన నుంచి విడిపించడానికి, నీకున్న ఆ బంధకం నుంచి విడిపించడానికి, నీకున్న ఆ గాయాలను కడగటానికి, ఇదిగో ఆయన ఆ గాయాలను శుద్ధి చేయడానికి నీతో నేరుగా మాట్లాడుతున్నాడు. ఒక మంచి సమరయుడిగా ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. ఇదిగో ఈ యొక్క దొంగల చేతిలో చిక్కిన ఇతన్ని గాయాలను కడిగిన దేవుడు, ఇదిగో ఇతన్ని రక్షించిన దేవుడు, ఇతన్ని
ఆదుకున్న దేవుడు, ఇతన్ని ఆ పూట కూలివాని వద్దకు చేర్చిన దేవుడు, అతని కోసం పూటబడ్డ దేవుడు, అతని కోసం ధనమును హెచ్చించిన దేవుడు, ఆ రెండు దేనారాలు ఇచ్చిన దేవుడు, తన నిమిత్తం హెచ్చించడానికి ఖర్చు చేయడానికి ఇష్టపడ్డ దేవుడు. నువ్వు ఏ బాధలో ఉన్నావో, ఏ గాయముల చేత, ఏ శ్రమల చేత, ఏ బాధల చేత నెమ్మది లేని స్థితిలో ఉన్నావో, కుటుంబంలో నిందల అవమానముల సాతాను ఎవరి ద్వారా నేను దాడి చేస్తాను, ఈతని జీవితంలో దొంగల ద్వారా సాతాను దాడి చేయించాడు, నీ జీవితంలో ఎవరి ద్వారా, అన్నదమ్ముల, అక్కచెల్లెళ్ళ, అత్తమామల, తల్లిదండ్రుల, లేక భార్య, భర్త, పిల్లల, ఇరుగు పొరుగా, లేక అప్పుల వలయమా, అనారోగ్య స్థితుల, అనారోగ్యమనే దొంగ నిన్ను దోసుకుంటున్నాడా, నిందలనే దొంగ నిన్ను నిందిస్తున్నాడా, లేక రకరకాల అవమానములు నిన్ను శోధిస్తున్నాయా? నీ జీవితంలో ఏ చీకటి అలుముకుంది, ఏ నొప్పి, ఏ బాధ, ఏ వేదన నీ జీవితంలో ఏలుబడి చేస్తుంది? ఇతని జీవితంలో యెరూషలేము నుంచి సంతోషంగా ఉన్నాడు, యెరూషలేము విడిచి యెరికోకు వచ్చాడు, దొంగల చేతిలో చిక్కబడ్డాడు, గాయపరచబడ్డాడు, కొట్టబడ్డాడు, అవమానపరచబడ్డాడు, కొన ఊపిరితో అల్లాడిపోతూ ఉన్నాడు. ఆ చివరి క్షణంలో ఆ మంచి సమరుడైన ప్రభువైన యేసుక్రీస్తు అతన్ని ఆదుకున్నాడు. నీవు కూడా ఇప్పటివరకు నీతో ఎంతమంది స్నేహితులు స్నేహించినా, ఇదిగో దుష్టుడు ఏ రీతిగా నీ జీవితాన్ని దోసుకున్నాడు, నిన్ను ఎలా శోధిస్తున్నాడు, ఎలా నీపై దాడి చేస్తున్నాడు, శరీర రుగ్మతల ద్వారానా, లేక అప్పుల ద్వారానా, నిందల ద్వారానా, అనారోగ్యముల ద్వారానా, లేక రకరకాలైనటువంటి అనేకమైనటువంటి శ్రమల ద్వారానా. ఒక్కొక్కసారి కుటుంబ బిడ్డలనే వాడు వాడుకుంటాడు పనిముట్లుగా, సాధనాలుగా, ఇదిగో దొంగలను వాడుకున్నట్టుగా ఇంట్లో వారిని వాడుకుంటాడు, అత్తమామలను వాడుకుంటాడు, ఆడబిడ్డలను వాడుకుంటాడు, భర్తను వాడుకుంటాడు, అన్నదమ్ములను, అక్కచెల్లెళ్ళను వాడుకుంటాడు, లేక భార్యను వాడుకుంటాడు, అత్తమామలను వాడుకుంటాడు, లేక ఇరుగు పొరుగు రకరకాలుగా సాతాను మన జీవితాల్లో దాడి చేస్తుంది. ఇవన్నీ జయించాలంటే ఒక్కటే, నువ్వు ఎక్కడున్నావు, నిజంగా దేవునితోనూ ఉన్నావా? యెరూషలేములో ఉంటే, దేవుని సన్నిధిలో ఉంటే, దేవునితో ఉంటే దుష్టుడు చేసిన దాడులు నీ మీద ప్రభావం చూపవు, చూపినా నిలవ చాలవు. ఎందుకంటే లోకంలో ఉన్న వానికంటే, అనగా ఈ లోకంలో ఉన్న సాతాను కంటే నీవు కలిగిన దేవుడు గొప్ప దేవుడు. నువ్వు ఉన్న సన్నిధి ఆ యెరూషలేము, ఆయన నివాసం చేసే సన్నిధి. ఆయన షాలేం రాజు, ఆ దేవుడు నిజంగా ఆయన నివాసం చేసే ఆ స్థలమే యెరూషలేము. నిజంగా యెరూషలేములో ఉంటే నెమ్మది, సంతోషం, సమాధానం. వాక్యం వింటున్న ప్రియ చెల్లి తల్లి, నువ్వు ఎలా ఉన్నావు, ఏ స్థితిలో ఉన్నావు, ఎలా నీ జీవితంలో ఏ దాడి చేత, ఏ అవమానం చేత, ఏ శ్రమ చేత, ఏ బాధ చేత, ఏ నొప్పి చేత, ఏ కష్టం చేత, ఏ అక్కర చేత బాధపడుతున్నావు? 2017 నీకోసమే ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూలోకానికి, పరలోకంలో తన మహిమను విడిచి ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే నీకున్న శ్రమ నుంచి ఆయన నిన్ను విడిపించడానికి, రక్షకుడిగా నీకున్న బాధ నుంచి ఇదిగో నిన్ను విడిపించడానికి, నీకున్న అనారోగ్యం నుంచి ఇదిగో నిన్ను ఆరోగ్యవంతునిగా చేయటానికి, నిన్నే ఒక తలగా ఉంచడానికి దేవుడు నీకోసం ఈ లోకానికి వచ్చాడు. ఇదిగో ఆయన మనందరం చేసిన తప్పిదమును బట్టి మనము పొందాల్సిన శిక్షను తాను పొంది రక్షణ మనకిచ్చాడు. నీ భారం యెహోవా మీద మోపం అంటున్నాడు. నిజంగా ఈ మాట నమ్మిన నీవు ఆయన మీద నీ నొప్పి ఏంటో, నీ నింద ఏంటో, నీ అవమానం ఏంటో, నీ అక్కరేంటో, నీ కష్టం ఏంటో ఆ భారము తన మీద మోపి నీవు ఆయన మీద ఆధారపడితే, మరణపు మూలన విడిచిన దేవుడు, సాతాను ఓడించిన దేవుడు నీకున్న భారము నుంచి నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు అని అంటాడు మత్తయి 11:28. ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి. ఆయన యొద్దకు అనగా యెరూషలేము, ఆయన సన్నిధికి, దేవుని సన్నిధికి, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ నీ హృదయంలో, నీ ఇంటిలో, నీ యొక్క జీవితంలో ఆయనకు చోటుంటే, నీవు ఆయన నివసించే స్థలంలో, అనగా ఆయనకి ఇష్టడిగా, ఇష్టరాలుగా సంఘంలో చేర్చబడి, ఆయన యొక్క మాటకు లోబడి, ఆయన కట్టలను గాయకుంటూ ఈ లోకంలో ఆయన బిడ్డగా నువ్వు జీవిస్తే నీకు నెమ్మదే. అలా కాకుండా ఆయన మాటను వినకుండా పెడచెవును పెట్టి వ్యతిరేకించి ఇదిగో ఆయన సన్నిధిని విడిస్తే నష్టపోతాం. దొంగలు వస్తారో తెలియదు, అనారోగ్యాలు వస్తాయో తెలియదు, నిందలు వస్తాయో తెలియదు, అవమానాలు వస్తాయో తెలియదు, అప్పులు వస్తాయో తెలియదు, మట్టుకి ఏదేమైనా ఎన్నో రకాలుగా వాడు నిన్ను శోధించడానికి గర్జించు సింహమలే కంకణం కట్టుకొని మరి లోకమంతా సంచరిస్తున్నట్టుగా, వాడు రేయనక పగలనక తిరుగుచున్నట్టుగా, వాడు చిన్న పెద్ద ఆడ మగానే తారతమ్యం లేకుండా పట్టణము పల్లె అనేటువంటి
తారతమ్యం లేకుండా వాడు సత్యం చేస్తున్నట్టుగా ఇదిగో పేతురు తన పత్రికలో చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. వాక్యం ఎక్కిన ప్రియ వీక్షక, ఎలా ఉన్నావు? నిజంగా దేవుని సన్నిధిలో లేకపోతే దుష్టుడు మనల్ని ముడతాడు. దుష్టుడు ఎందుకంటే ప్రియులారా, దేవుడు మనకు రక్షణగా ఉన్నాడు. ఒక వాక్యాన్ని బట్టి చూస్తే, లేక లేఖనాలను బట్టి చూస్తే ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాడు. అయితే ఆయన ఏ పాపం ఎరగని ఆయన ఇదిగో మనల్ని ఎంతగానో ప్రేమించాడు. మనం చూస్తాం 3:16, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే మనము చేసిన తప్పిదములను తన మీద మోపుకొని మన కొరకు ఆయన ఆ కలువరి మానుపై తన ప్రాణమును పెట్టి మనం పొందాల్సిన శిక్షను తాను పొంది రక్షణ మనకిచ్చాడు. అంతగా ప్రేమించిన దేవుడు నిన్ను నన్ను ఆయన రక్షించడానికే ఈ లోకానికి వచ్చాడు. నీ నా నిందలు అవమానములను, నీ నా బంధకముల నుంచి విడిపించడానికి ఆయన వచ్చాడు. ఎందుకంటే ప్రియులారా, ప్రేమ అన్నిటినీ భరిస్తుందట, మన దోషములన్నిటినీ క్షమిస్తుందట. అందుకే 1 కొరింథీ 13:7 చూస్తాం, ప్రేమ అన్నిటినీ భరిస్తుంది, మన పాప దోషములన్నీ క్షమిస్తుంది. అలా క్షమించే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు నీ నా పాపములను తన మీద మోపుకొని మనం పొందాల్సిన శిక్షను తాను పొంది రక్షణ మనకిచ్చిన దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. ఎక్కడున్నావు? యెరూషలేమును విడిచావా? ఎరుకోలో ఉన్నావా? లోకములో ఉన్నావా? పాపములో ఉన్నావా? శాపములో ఉన్నావా? అనారోగ్యములు ఉన్నావా? నిందల్లో ఉన్నావా? అవమానములో ఉన్నావా? ఏ స్థితిలో అప్పుల్లో ఉన్నావా? నీ శ్రమ ఏదైనా, నీ కష్టం ఏదైనా, నీ నింద ఏదైనా, నీ ఉన్న స్థితిలో నువ్వు నిజంగా ప్రభువు మీద ఆధారపడితే దేవుడు ఆయన నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. యెషయా 9:1 మనం చూస్తాం, రక్షింపనేరకున్నట్టు యెహోవా హస్తములో కొరత కాలేదు, విననేరకున్నట్టు ఆయన చెవులు మందము కాలేదు. అయితే నీ నా పాపములే ఆటంకాలుగా అడ్డుగోడలుగా ఉన్నాయి. ఇదిగో నీవు వాటిని విడుచుకుంటే నిన్ను ఆయన ఆ స్థితి నుంచి విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇదిగో ఇతడైతే దొంగల చేతిలో చిక్కాడు. ఆ దారిన ఎంతోమంది వెళ్ళారు, లేక యాజకుడు వెళ్ళాడు, లేవీడు ఎవరు అతన్ని ఆదుకోలేదు, అతను ఆదరించలేదు, అతన్ని పలకరించలేదు, అతని గాయాల వైపు చూడలేదు, అతను కొన ఊపిరిలో ఉన్నాడనేటువంటి సత్యాన్ని గుర్తించలేదు. పారిపోతున్నారు, తప్పుకున్నారు. నువ్వు కూడా శ్రమంలో ఉన్నప్పుడు నీ బంధువులు, నీ స్నేహితులు, నీ కుటుంబీకులు, నీ రక్త సంబంధికులు, నువ్వు ఆశపడ్డవారందరూ, నువ్వు నమ్ముకున్న వారందరూ విడిచి వెళ్ళిపోతున్నారా? ఇదిగో ఈ యాజకుడు లేవీడు తప్పుకున్నట్టు వాళ్ళు కూడా తప్పుకున్నారా? అయితే మంచి సమరుడైన ప్రభువైన యేసుక్రీస్తు, ఇదిగో ఇతని గాయములను కడిగిన దేవుడు నీ గాయాలు, నీ నిందలు, నీ బాధలు, నీ శ్రమ, నీ వేదన, నీ దుఃఖము, నీ కన్నీరు తుడవటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇదిగో ఈయన ఆదుకున్నట్టుగా నిన్ను ఆదుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడైతే నిజంగా నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన నిన్ను ఆదుకుంటాడు. రక్షింప నేర్కొన్నట్టు ఆయన చేతులు కురచకాలేదు, విననేరుకున్నట్టు ఆయన చెవులు మందం కాదు. ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. మనం చూస్తాం లూకా 15, తప్పిపోయిన కుమారుడు దేవుని ఎంతగా, లేక తన తండ్రిని ఎంతగానో గాయపరిచాడు, తన తండ్రికి ఆయస్కరమైన క్రియలను చేశాడు, తనకు ఇష్టం లేకపోయినా తన ఆస్తిని అంతా కూడా అమ్ముకున్నాడు. ఆ సొమ్ము సంచి చేత పట్టుకొని ఫ్రెండ్స్ మీద, చదువు మీద, తనకున్నటువంటి పరిచయాల మీద, తనకున్నటువంటి ఆ స్కిల్స్ మీద, సామర్థ్యత మీద, ఎలిజిబిలిటీస్ మీద ఆధారపడ్డాడు. తద్వారా అతను ఇతర దేశాలకు వెళ్ళాడు. అక్కడ తను నమ్ముకున్న వాళ్ళందరూ, స్నేహితులందరూ దూరం అయ్యారు, డబ్బులు అయిపోయినాయి, కరువు వచ్చేసింది, తినడానికి అన్నం కూడా దొరకలేదు, ఆకలి బాధ భరించలేకపోతున్నాడు. ఎలాగైనా సరే పందులు మేసే ఆ పొట్టు తిని తన కడుపు నింపుకోవాలని ఆశించాడు. చివరికి అది కూడా దక్కలేదు. అప్పుడు అతనికి గుర్తొచ్చింది తండ్రి ఇల్లు. అయ్యో, నా తండ్రి ఇంట అనేక మంది పనివారు సంతోషంగా ఉన్నారు, సమృద్ధిగా తింటున్నారు, వారు చాలా హ్యాపీగా ఉన్నారు. అయితే నేనైతే నా తండ్రికి ఆయస్కరమైన క్రియలు చేశాడు, ఆయన దృష్టికి నేను తప్పు చేశాను, ఆయన కుమారుని అనిపించుకోవడానికి నేను యోగ్యుని కాను, పనివారిలో ఒకటికి వెళ్తానని ఆయన తిరిగి ఆ యొక్క తండ్రి ఇంటికి వెళ్ళాడు. తండ్రి ఎదురు చూస్తున్నాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, హక్కును చేర్చుకున్నాడు. ఆ ప్రేమ అన్ని, లేక సమస్త విధంగా దోషం కప్పినట్టుగా, క్షమించినట్టుగా, తన కుమారుడు తనకు కలిగించిన ఆ నష్టాన్ని అతను మరిచిపోయినట్టుగా, కుమారుడు క్షమించినట్టుగా అతన్ని తిరిగి తన రాజ్యానికి వారసుడిగా, తన ఆస్తికి వారసుడిగా, తన కుమారుడిగా, తన యొక్క రాజ్య అధికారిగా, లేక తనకున్నటువంటి ఆస్తికి వారసుడిగా, తన తర్వాత తనయుడిగా, యువరాజుగా నియమించినట్టుగా ఆ యొక్క లూకా 15 మనం చూస్తాం. వాక్యం వింటున్న ప్రియ వీక్షకను, ఎలా ఉన్నావు? నిజంగా తప్పిపోయిన కుమారుడిలాగా,
నీ తండ్రిని, నీ తల్లిదండ్రులు, నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెలు, లేక నీ కలిగిన దాన్ని కోల్పోయావా? అయితే తిరిగి నువ్వు ఎప్పుడైతే ఆయన తన తండ్రికి వచ్చినట్టు, మన పరమతండ్రి అయిన ప్రభు యేసుక్రీస్తు దగ్గర నువ్వు వస్తే, ఇంతవరకు అయ్యా నీకు ఆయాస్కరంగా వ్యతిరేకంగా జీవించాను, నువ్వు నిజంగా మంచి సమరయుడి, నువ్వు ఆపదలను ఆదుకునేవాడు, మా కోసమే కదా నువ్వు ఈ లోకానికి వచ్చింది, మమ్మల్ని రక్షించడానికే కదా, ఎందుకంటే ఆయన వచ్చి నశించడాన్ని ఎదుగు రక్షించడానికే కానీ, పాపులను రక్షించడానికే కానీ, శిక్షించడానికి ఆయన రాలేదు. కాబట్టి ఎవరైతే పాపి పాపిగా తప్పు చేసినాడు, తన తప్పిదమును బట్టి గుర్తెరిగి రియలైజ్ అయ్యి ప్రభు దగ్గరికి వచ్చి అయ్యా నన్ను క్షమించమంటే, తప్పిపోయిన కుమారుని క్షమించిన దేవుడు, ఇదిగో ఈ కష్టాల్లో శ్రమలు ఉన్నటువంటి ఈ యొక్క దొంగల చేతిలో చిక్కినటువంటివన్నీ క్షమించిన దేవుడు, ఆదుకున్న దేవుడు, రక్షించిన దేవుడు, కాపాడిన దేవుడు, పోషించిన దేవుడు, తన గాయాలను కడిగిన దేవుడు, నీ గాయాలు కడవటానికి సిద్ధంగా ఉన్నాడు, నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు, నీ యొక్క అవసరాలు తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ప్రేమ సమస్త దోషములను కప్పుతుంది, నీ పాపములన్నీ క్షమిస్తుంది. ఇదిగో తప్పిపోయిన కుమారుడు అంతగా తండ్రిని నష్టపరిచిన పితరులు, తాతల తండ్రుల నుంచి వస్తున్నటువంటి ఆ పిత్రార్జితం అంతా కూడా నాశనం చేసినప్పటికి కూడా, చెడు సహవాసాలకు వాడినప్పటికి కూడా, ఆయన నష్టం కలిగిన ఆస్తి వైపు చూడలేదు, కోల్పోయిన ఆస్తి వైపు చూడలేదు, తిరిగి వచ్చిన కుమారుని వైపు చూశాడు, తప్పు తెలుసుకున్న కుమారుని వైపు చూశాడు, తండ్రి ఇంటికి వచ్చిన కుమారుని వైపు చూశాడు. అందుకే నా వద్దకు వచ్చు అని నేను ఎంత మాత్రం కూడా త్రోసివేనంటున్నాడు. ఆయన నువ్వెంతటి నష్టం కలుగు చేసిన, ఎన్ని రకాలుగా ఆయన సిలువ చేసిన, అవమానపరిచిన, గాయపరిచిన, ఆయనకు వ్యతిరేకంగా జీవించిన, ఆయన ఇదిగో తప్పిపోయిన కుమారుని క్షమించి తన తర్వాత తన తనయునిగా, యువరాజుగా, ఇదిగో తన యొక్క ఆస్తికి వారసుడిగా, అధికారిగా ఎలా నియమించాడో, నీవు కూడా ఇప్పటివరకు కోల్పోయిన ఆశీర్వాదాలన్నీ కూడా తిరిగి పొందుకుంటావు. ఇదిగో తానైతే తన తప్పును గుర్తెరిగాడు, అయ్యో నేను నీ దృష్టికి చాలా వ్యతిరేకమైన పనులు చేశాను, నీ కుమారుడు అనిపించుకోవడం నేను యోగ్యుని కాదు, నేను నీ పని వారిలో ఒకటిగా ఉండాలనుకుంటున్నానని చెప్పాలనుకున్నాడు. కానీ తండ్రి అతను దూరంగా ఉండగానే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, ముద్దాడాడు అతన్ని, చక్కగా తన తర్వాత తన ఆస్తికి వారసుని చేశాడు. ఒక్క మిన్న ప్రియ వీక్షిక, నువ్వు ఎలా ఉన్నావు, ఏ స్థితిలో ఉన్నావు, నిజంగా ఎంత ఘోర స్థితిలోనూ ఉన్నా, ఎలాంటి నిందల్లో అవమానాల్లోనూ ఉన్నా, ఎలాంటి తప్పిదములు నువ్వు చేసినా, నీ ఉన్న స్థితిలో అయ్యా నన్ను క్షమించు, తప్పిపోయిన కుమారుని క్షమించిన దేవా, దొంగల చేతిలో చిక్కిన వాడిని క్షమించి ఆదుకొని రక్షించిన దేవా, ప్రాణమిచ్చిన దేవా, గాయాలు కడిగిన దేవా, ఇదిగో నా నిందలను తొలగించు, నా అవమానాలను తొలగించు, నా శ్రమలను తొలగించు, నా బాధను తొలగించు, నా అప్పులు తీర్చు, నాకున్నటువంటి ఈ లేమి నుంచి నన్ను విడిపించు, నా భారం ఇదేనయ్యా, ఇదిగో నీ మీద మోపుతున్నాను అని ఆయన సన్నిధికి నువ్వు వస్తే, ఆయన నీకున్నటువంటి ఆస్తి నుంచి నిన్ను లేవనెత్తి బలహీనతలన్నింటినీ క్షమించి తిరిగి తన కుమారుడిగా, కుమార్తెగా, తన రాజ్య వారసుడిగా, తన ఆశీర్వాదాలకు వారసుడిగా, వారసురాలుగా ఆయన నిన్ను దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే రక్షింప నేరకున్నట్టు హస్తంలో కురచ కాలేదు, విననేరకున్నట్టు ఆయన చెవులు మందము కాలేదు. ఎవరైతే తమ యొక్క తప్పిదమును విడుచుకొని, ఇదిగో తప్పిపోయిన కుమారుడు తన తప్పిదమును విడుచుకున్నాడు, ప్రభు సన్నిధికి వచ్చాడు. ఎందుకంటే ప్రియులారా, ఆయన మనల్ని రక్షించడానికి వచ్చాడు, ఆయన మనల్ని వెదకి రక్షించడానికి వచ్చాడు. నీవు నేను ఉన్న స్థితిలో ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకొని, ఆయా తప్పిదమ్మలను బలహీనతలను విడుచుకొని, ప్రభువుని వేడుకొని, యానను క్షమించు, సిలువలో దొంగను క్షమించిన దేవుడు, ఇదిగో తప్పిపోయిన కుమారుని క్షమించిన దేవుడు, దొంగను తన రాజ్యానికి వారసుడిగా చేసిన దేవుడు, పరదేశంలో నివాసం చేయడానికి అనుమతిచ్చిన దేవుడు, ఇదిగో తన రాజ్యానికి, తన రక్షణకు, తన ఆశీర్వాదానికి, తన నెమ్మదికి, తన పరిశుద్ధతకు, తన మంచి జీవితానికి, నీవు కోల్పోయిన ఆరోగ్యం, ఆశీర్వాదం, నెమ్మది, జ్ఞానము, తెలివి, వివేకం, పరిశుద్ధత, ప్రార్థన, భక్తి, విశ్వాస జీవితాలతో పాటు నీకు ఇప్పటివరకు ఏదైతే కోల్పోయినో భౌతిక సంబంధమైన ఆశీర్వాదాన్ని కూడా అనుగ్రహించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అయితే నీవేంటో, ఏ విషయంలో దారి తప్పావో, ఏ విషయంలో దూరస్తుడిగా, దొంగ దొంగగా గుర్తించి ప్రభువుని వేడుకున్నాడు, అయ్యా నన్ను క్షమించన్నాడు. ఇదిగో తప్పిపోయిన కుమారుడు వచ్చాడు, క్షమించమని అడిగాడు, తద్వారా తన జీవితంలో గొప్ప విడుదలను చూశాడు, గొప్ప ఆశీర్వాదాలను చూశాడు, అనుకోని ఆశీర్వాదాలు, ఊహించని ఆశీర్వాదాలు, తలంచని ఆశీర్వాదాలు, అనుకున్న దానికంటే ఆయన అనుకున్న ఆకలి తీరితే చాలనుకున్నాడు, మూడు పూట్ల భోజనం ఉంటే చాలనుకున్నాడు, పని వారిలో ఒకటిగా ఉంటే చాలనుకున్నాడు. కానీ తన తండ్రి దూరంగా ఉండగానే పరిగెత్తుకుంటెళ్ళి తనను ఒక రాజును చేసినట్టుగా, ఆ రాజ్యానికి వారసును చేసినట్టుగా, తన తర్వాత తన తనయుడే అధికారి అని, తన రాజ్య వ్యవహారాన్ని కూడా తానే చూసుకుంటాడని
ఆ యొక్క తండ్రి ఆయనను దీవించినట్టుగా చేర్చుకున్నట్టుగా మనము చూస్తాం. వాక్యమైన నీవు ఏ స్థితిలో ఉన్నా ఒక చిన్న తీర్మానం తీసుకో. తప్పిపోయిన కుమారుని క్షమించిన దేవా, నన్ను క్షమించవా? దొంగల చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తిని కాపాడిన దేవా, ఆదుకున్న దేవా, నన్ను ఆదుకోవా అని నువ్వు ఎప్పుడైతే ఇదిగో సిలువలో దొంగ అయ్యా నేను దొంగనని గుర్తించి ప్రభువును వేడుకున్నాడు, ఆయన ఆదుకున్నాడు, ఆ సిలువలో కూడా తను క్షమించి ఆ యొక్క పరదైస్కు వారసును చేసినట్టుగా, తనతో పాటు తాను నివాసం చేసే స్థలములో అనుమతి ఇచ్చినట్టుగా తాను నివాసం చేయడానికి చేర్చుకున్నట్టుగా లూకా 23లో మనం చూస్తాం. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఒక్కసారి నిన్ను పరిశీలించుకొని, అయ్యా నువ్వు క్షమించే దేవుడివి కదా, దయతో నన్ను క్షమించని, నీ తప్పిదములను గుర్తెరిగి వాటిని విడుచుకోవడానికి నువ్వు ఇష్టపడితే దేవుడు నిన్ను దీవిస్తాడు, నిన్ను లేవనెత్తుతాడు, నువ్వు కోల్పోయిన ఆశ్రయాన్ని కూడా పొందుకుంటావు. నీకున్న నిందలు, అవమానములు, అనారోగ్యములు, శ్రమలు, బాధలు, దుఃఖములు శాశ్వతంగా నీ నుంచి దూరమై సంతోషాన్ని, సమాధానాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని, దీవెను, దైవ సన్నిధిని కోల్పోయిన యెరూషలేమును తిరిగి పొందుకోగలుగుతావు. అట్టి కృపాభాగ్యం దేవుడు నీకు అనుగ్రహించునుగాక. దేవుడు తన పరిశుద్ధ మాటలు మన ఇంట్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృపగల మా యేసుస్వామి, నీకు వెళ్ళలేని స్తుతులను, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. విత్తబడి మీ మాటలు మా హృదయాల్లో నీరుకట్టి ఫలింపచేయమని, చేరువచ్చిన మా ప్రియులను దీవించమని, విశేషంగా ఎవరైతే తీర్మానం తీసుకున్నారో వారి వారి తప్పిదమ్మను క్షమించి, ఇదిగో సిలువలో దొంగను చేర్చుకున్న దేవా, తప్పిపోయిన కుమారుని చేర్చుకున్న దేవా, బిడ్డలందరినీ మీ సన్నిధిలో చేర్చుకొని వారి వారి బలహీనతలని క్షమించి, తప్పిదమ్మను క్షమించి, కోల్పోయినన్ని కూడా వారికి అనుగ్రహించి, ఈ లోకంలో అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మీ రాజ్యవర్గం మంచి సాధనాలుగా తిరిగి ఈ లోకయాత్ర ముగిస్తే మీరు మా కోసం సిద్ధపరిచిన ఆ రాజ్యానికి వారసులు ఒకటి కృప చూపమని, ఇంతవరకు క్రమంగా మరి జరిపించిన మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంగా అడిగి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుని ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, చేరువచ్చిన ప్రియులకు, తీర్మానం తీసుకున్న బిడ్డలకు, దేశంలోని భక్తులకు, భక్త కోటికి, రోహి కల్వరి సందేశం అనే టీవీ పరిచయకు, సంఘాలకు, అనుబంధ సంఘాలకు సదాకాలంతో ముందు నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు ప్రియులారా. మా కోసం ఖచ్చితంగా మీరు ప్రార్థన చేయండి, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. మనందరం కలిసి దేవుని యొక్క రాజ్యవ్యాప్తి కోసం దోహదపడదాం. ప్రభు చిత్తమైతే వచ్చే ఎపిసోడ్లో మనందరం కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని యొక్క మహాకృప కాపుదల మనందరికీ తోడేనుగాక. ఆమేన్. కల్వరి సందేశం మహిమోన్నతుని సంకల్పం ఊహించి